ఇతరా ఏవైతే లోన్లు ఉన్నాయో వాళ్ళే కట్టుకుంటారు, మాకేం సంబంధం లేదు అని, అసలు మేము కట్టాల్సిన పనే లేదని మాజీ ఆర్థిక మంత్రి గారు ఇదే సభలో అక్కడి నుంచో అని చెప్పింది. వారు ప్రవేశపెట్టిన నివేదిక అధ్యక్ష ఇది, నేను ఎక్కడి నుంచి తీసుకురాలే. మా 31 జనవరి 2023 టీఎస్ఐఐసి హడ్కో లోన్లకు వీటన్నిటికీ మేము గ్యారంటీ ఇచ్చి మేము కడతామని చెప్పి వాళ్ళు ఇచ్చిన నివేదిక. అంటే ఈరోజు ఏ కార్పొరేషన్ల ద్వారా లోన్లు తెచ్చినా పర్టికులర్గా వారు టీఎస్ఐఐసికి సంబంధించిన నిధులు మేము చెల్లించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు, వాళ్ళే చెల్లిస్తారనేదైతే చెప్పిండో, వారు సత్యదూరమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించారు. కాబట్టి ఈరోజు వారిచ్చిన నివేదికనే, ఇతరులు ఎవరో ప్రవేశపెట్టిండ్రు, వారికి సంబంధం లేదు, వారు చూడలేదు, వారికి అవగాహన లేదు అని అంటే మనకెవరికి అభ్యంతరం లేదు. కానీ వారిచ్చిన నివేదికనే తప్పుదోవ పట్టించి ఈరోజు వారు లేదు లేదు నేను మాట్లాడిందంతా గతంలో చెప్పింది ఒక రకము, ఇప్పుడు చెప్తున్నది ఇంకొక రకం అని చెప్పి వారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా వారు చాలా అద్భుతమైన బడ్జెట్ను ప్రవేశపెట్టినాం, మా అద్భుతమంతా చూసి దేశమంతా మమ్మల్ని ఏమంటారు, మమ్మల్ని అనుకరించాలి అంత అద్భుతమని. 2015-16 కాగ్ నివేదిక ఏమన్నది అధ్యక్ష, వారి దగ్గర వారు ఆర్థిక మంత్రిగా పనిచేసిన వారి దగ్గర వివరాలు లేవా? దాంట్లో ఏం చెప్పిండ్రు, వీళ్ళు కాగ్ నివేదిక ప్రకారం ఆఫ్ బడ్జెట్ అంటే బడ్జెట్లో రాని అప్పులను తీసుకొచ్చి ఆదాయంగా చూపించి మొత్తం బ్యాంకులను ప్రభుత్వ వ్యవస్థలను తప్పుబట్టిండ్రు అని చెప్పి కాగ్ నివేదిక స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్థిక సంస్థలన్నిటిని కూడా తప్పుదోవ పట్టించి అత్యధిక వడ్డీతో రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంగా తయారు చేసిందని కాగ్ నివేదిక 2015-16 ఇచ్చిన లేఖ అధ్యక్ష ఇది. అదేవిధంగా బడ్జెట్ తయారీలోనే లోపాలు ఉన్నాయని 2018-19 అసలు మీరు తయారు చేస్తున్న బడ్జెట్లోనే లోపభూయిష్టంగా ఉన్నది, మీ విధానాన్ని మార్చుకోండి, మీ విధానాన్ని మార్చుకోవడం ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి స్పష్టంగా కాగ్ మొట్టకాయలేసింది ఆనాటి ప్రభుత్వాన్ని. ఇన్ని రకాల వాస్తవాలు ఉన్నా వారికి ఉన్న అనుభవాన్ని అంతా కూడా వినియోగించి అబద్ధాలు చెప్పి ఈ సభను ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం చేస్తుండ్రో, ఇది శాసనసభ వ్యవహారాలు నిర్వహించే మా శ్రీధర్ బాబు గారికి సూచన చేస్తున్నా. సభను తప్పుదోవ పట్టించే విధంగా సభ్యులు ఎవరైనా మాట్లాడితే ఆధారాలు లేని వివరాలను అన్నిటినీ ఆధారాలుగా ఉన్నట్టుగా చిత్రీకరించి సభలో తప్పుడు సమాచారాన్ని ఒకవేళ ప్రవేశపెడితే శాసనసభ వ్యవహారాలలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలనో వాటిని ఒక్కసారి పరిశీలించాల్సిందిగా తమరి ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. మదన్మోహన్ గారు.